హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్హిత క్రియేటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం పరోటాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మైదాపిండిని తీసుకుంటున్నానండి. ఓన్లీ మైదాపిండితోనే చేస్తున్నాను. ఇక్కడ 1.5 బౌల్ మైదాపిండి తీసుకున్నాను నేను. సో మీకు సరిపడా క్వాంటిటీలో మీరు తీసుకోండి. అండ్ అలాగే దీనిలో టేస్ట్కు సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే 1 స్పూన్ షుగరు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. బాగా ఇవన్నీ బాగా కలిసేలాగా, పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ అండ్ అలాగే షుగరు ఆయిల్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. దీనిలోకి వాటర్ అండ్ అలాగే పాలు 2 యాడ్ చేసి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. పాలు యాడ్ చేసుకోవడం అనేది మీ చాయిస్. నేను కొద్దిగా పాలు కూడా యాడ్ చేశానండి. ముందు వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేశాను. అది కొంచెం కలిసిన తర్వాత మళ్ళీ కాచి చల్లార్చిన పాలు వేసి మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం చూసి వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసేస్తే పిండి పలచగా అయిపోతుంది. సో చూసుకొని ఒకసారి కలుపుకోండి. పిండి మరీ సాఫ్ట్గా కాకుండా, అలా మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్గా చేసుకోవడం వల్ల మనకి పరోటాస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, స్మూత్గా వస్తాయండి. పిండిని మొత్తం కలిసిన తర్వాత ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల పరోటాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇదిలా స్మూత్గా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ మూత వేసేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేసి ఉంచాలి. 1 అవర్ తర్వాత చూస్తే మనం పిండి ఇంకొంచెం స్మూత్గా వస్తుందండి. మనం వేసిన షుగరు అవన్నీ కూడా మొత్తం కరిగి పర్ఫెక్ట్గా అవుతుంది పిండి. మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నేరుగా మీ వరకు చేరుతుంది. ఇలా మనం మిక్స్ చేసుకున్న పిండిని మనకి కావాల్సిన సైజులో బాల్స్లా తీసుకోవాలండి. పిండి మొత్తం ఇలా బాల్స్లా తీసుకున్న తర్వాత వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి 1-10 మినిట్స్ పక్కన ఉంచాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుని 1-10 మినిట్స్ పక్కన ఉంచితే ఆయిల్ పిండికి కూడా పడుతుంది. అండ్ అలాగే మనం చపాతీ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ స్టిక్కి అలాగే చపాతీ పెట్టికి అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ నేను పొడి పిండి ఏమీ యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఆయిల్ వేసి మాత్రమే చేస్తున్నాను. సో ఒకసారి ఇలా చేతితో ప్రెస్ చేసుకుని తర్వాత చపాతీ కర్రతో వీలైనంత పలుచగా చేసుకోవాలండి. ఎంత పలుచగా చేసుకుంటే పరోటాలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి, స్మూత్గా కూడా ఉంటాయండి. ఆల్మోస్ట్ మనకి చపాతీ హోల్స్ కనబడుతున్నట్లు చేసుకున్నా పర్లేదు. ఇట్లా చేసేసుకున్న తర్వాత మనం చాకుతో స్ట్రైట్ లైన్స్ కట్ చేసుకోవాలి. ఇలా లైన్స్లా కట్ చేసుకున్న తర్వాత నైఫ్ చాక్తోనే మనం పక్కకి అంటూ ఉండాలండి. ఇలా లేయర్స్ పక్కకు తీస్తూ ఉండాలి. మనం చేతితో కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే చేతితో చేసేటప్పుడు అవి మొత్తం కలిసిపోతూ ఉంటాయండి, అంటుకుపోతాయి ఒకదానికొకటి. సో ఇలా చాక్తో తీసుకుంటే అవి విడివిడిగా పర్ఫెక్ట్గా వస్తాయి. మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా రౌండ్ చుట్టుకోవాలండి. అండ్ అలాగే ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి దాన్ని మధ్యలోకి పెట్టి ప్రెస్ చేయాలి. ఇలా మధ్యలో పెట్టి ప్రెస్ చేయడం వల్ల అది ఓపెన్ అయిపోకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి కూడా చూపిస్తున్నానండి. ఇదే విధంగా నేను అన్నీ కూడా చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగా అప్లై చేస్తే అది కర్రకి పట్టుకోకుండా ఉంటుంది పిండి. సో వీలైనంత పలుచగా చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేస్తూ చేయడం వల్ల చాలా స్మూత్గా కూడా వస్తాయండి. ఫైనల్గా మొత్తం అయితే నేను అలా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. వాటికి మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేసేసి పరోటాలు చేసుకోవాలండి. ఇప్పుడు పరోటాలు చేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ దాన్ని మనం చేతితో అయినా ఒత్తుకోవచ్చండి. పరోటాలు చక్కగా రౌండ్గా చేసుకుంటే బాగుంటాయి చూడడానికి కూడా. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ చుట్టూ ఎడ్జెస్ అన్ని ఎడ్జెస్లన్నీ
ప్రెస్ చేసుకుంటూ చక్కగా రౌండ్గా చేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు హ్యాండ్తో చేయడం రాకపోతే మనం చపాతీ కర్రతోనే చేసుకోవచ్చు, అలా కూడా ఒకసారి చూపిస్తాను. ఇలా రౌండ్గా చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా మనకి చక్కగా పరోటా పైన రౌండ్గా సర్కిల్స్ లాగా లేయర్స్ లేయర్స్ కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడే. సో ఇంకొకటి చేస్తున్నానండి, ఇది వచ్చేసి నేను చపాతీ కర్రను యూజ్ చేసి చేస్తున్నాను. చపాతీ కర్ర కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చేయాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టి ఒత్తకూడదండి చపాతీలాగా, ఎందుకంటే ఇది ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఒత్తేస్తే లేయర్స్ అన్నీ కలిసిపోతాయి, పర్ఫెక్ట్గా రావు పరోటాలు, జనరల్ మన చపాతీలాగా వస్తాయి. సో ఇటు కొంచెం డెలికేట్గా చేయాలండి. అండ్ అలాగే మిగిలినవన్నీ కూడా నేను పరోటాలు చేసేసుకుంటున్నాను. అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పరోటాల్ని ముందు ఆయిల్ లేకుండా విడిగా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి టూ సైడ్స్ చిన్న చిన్న బబుల్స్ వచ్చేలాగా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఇది కొంచెం కాలడానికి ఎక్కువ టైం పడుతుందండి, ఎందుకంటే మైదా పిండి కదా కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది మీడియం నుండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. సిమ్లో పెడితే కనుక పరోటాస్ కొంచెం గట్టిగా అయిపోతాయి. సో మీడియం కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ పెట్టి కాల్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి పరోటాలు. వీటిని మసాలా కర్రీ గ్రేవీ మసాలా కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా టూ సైడ్స్ చక్కగా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం ఇవి కాలుస్తుంటేనే మనకు లేయర్స్ లేయర్స్గా కనిపిస్తాయండి విడిపోతున్నట్టు. అట్లా కొంచెం కెమెరాకి క్యాప్చర్ అవ్వట్లేదు కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. మిగిలినవి కూడా అదేవిధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అన్నీ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవి కాల్చగానే కొంచెం హాట్ బాక్స్లో పెట్టుకున్నా బాగుంటాయి అండి, బట్ నేను వెంటనే తినేస్తాం కదని హాట్ బాక్స్లో పెట్టలేదు. ఇవన్నీ కాల్చిన తర్వాత ఇట్లా మనం దగ్గరికి చేతులతో ఒత్తుతా గట్టిగా ప్రెస్ చేయాలండి. సో లేయర్స్ అన్నీ కూడా విడిపోతాయి. అప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది. ఇవి ఆల్మోస్ట్ కాలుతున్నాయండి చేతులు కూడా. సో ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే చక్కగా లేయర్స్ లేయర్స్ అన్నీ విడిపోతాయి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. చూసారు కదా లేయర్స్. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నేరుగా మీ వరకు వస్తుంది.